వినాయక నవరాత్రి ఉత్సవాలకు పర్మిషన్ తప్పనిసరి అనకాపల్లి జిల్లా ఎస్పి గౌతమ్ షాలి రాజక కార్పొరేషన్ కు ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలి రాజక ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు రాజమండ్రి నారాయణ డిమాండ్ నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జరుగుతున్న పరిణామాలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు అన్న క్యాంటీన్ ను పడగొట్టడంను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెట్టే సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ స్థాపిస్తే దాన్ని చూసి వైఎస్ఆర్సీపీ గొండాలు ఓర్వలేక పడగొట్టారని తమ కార్యకర్తలపై దౌర్జన్యంగా దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఎంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ వైఎస్ఆర్సీపీ గుండాలకు సహకరిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కాళ్ళ ధర్మారావు ఇచ్చాపురం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కాళ్ళ జయదేవ్ యాదవ్ మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు నందిక చాని కాళ్ళ దిలీప్ కోటి ధర్మ సుభాష్ తదితరులు పాల్గొన్నారు పేద వ్యక్తి కూడా 5 రూపాయలకే అన్నం దొరకాలనేసి కార్మికులకు కష్టకులకు పేద బలహీన బంధు వర్గాల ద్వారా అందరూ తినాలనేసి అక్కడ అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ సమయంలో ఈ వైసీపీ దొండగులు చేరి అక్కడ నానా దేవత్వం చేసి ఆ అన్న క్యాంటీన్ని ధ్వంసం చేశారు అక్కడ ఫ్లెక్సీలు టీడీపీలు పెట్టుంటే ఆ రంగు కూడా చించేసి వాటి స్థానంలో వాళ్ళ పాలిక వైసీపీ తాలూకా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు ఇంతమంది పోలీసులు కూడాను అక్కడ మా కార్యకర్తలకి రక్తముచ్చిలాగా రక్తం చిందే రకంగా ఆ జెండాలు కూడాను రక్తంతో కలిసాయి ఇటువంటి సంఘటనలు గతంలో ఎప్పుడు కూడాను 40 సంవత్సరాల పైన ఈ రాజకీయాల్లో ఎప్పుడు మేము చూడలేదు ఇటువంటి దుస్సంఘటన భవిష్యత్తులో కూడా జరగకూడదు ఏది ఏమైనా ఈ రక్తంతో తడిసినటువంటి జెండా సాక్షిగా మేము చెప్తున్నాము కుప్పంలో గత 2 రోజులుగా జరిగినటువంటి సంఘటనలు చాలా బాధాకరంగా ఉంది రాష్ట్రం యావత్తు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇటువంటి దుష్టులు ఈ రాష్ట్రం నుండి తొలగిపోతారో అనేసి ప్రతి పేదవాడికి కూడాను అన్నం 5 రూపాయలు దొరకాలనేసి అన్నా క్యాంటీన్లో చంద్రబాబు నాయుడు ఓపెనింగ్కి వస్తే ఆ అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేసి ప్రజలకందరికీ అక్కడ హింసించి కార్యకర్తలకి రాళ్ళతో కొట్టి రక్తం వచ్చేటట్లుగా రక్తం చిందేటట్లుగా చేసి ఆ జెండాలు ఇవన్నీ కూడాను చించేసి ఫ్లెక్సీలు చించేసి వారి ఫ్లెక్సీలు పెట్టుకొని నానా దౌర్జన్యం చేశారు ఇటువంటి దుష్టులు దుర్మార్గులు ఇకపై రాష్ట్రంలో పాలకులుగా ఉండడానికి అర్హులు కారని మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమైతే రాష్ట్రంలో భవిష్యత్తులో వాళ్ళకి ఇదే రొటీన్ అవుతుంది అనేసి మేము ఘంటాపథంగా చెప్తున్నాము అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమ్ షాలి శనివారం స్థానిక డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు అనంతరం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసులు అనుమతులు తీసుకోవాలని సూచించారు ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా నిఘా ఏర్పాటు చేశామని అన్నారు వినాయక పందిర్లు ఏర్పాటు చేసుకునే వారు తగు జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా చూసుకోవాలని సూచించారు అలానే విధిగా అనకాపల్లి ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు పండల్స్ పెట్టిన దగ్గర కొంతమంది అంటే పాస్ట్ ఇన్సిడెంట్స్ చూస్తే మనకి ఇల్లీగల్ కనెక్షన్స్ మధ్యలో నుంచి వైర్స్ తీసేస్తుంటారు సో ఆ టైంలో ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి మన స్టేట్లో మిగిలిన అదర్ స్టేట్స్లో కూడా మనం చూస్తాం సో దీని ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ దట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ సో దానివల్ల
మనం కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా కన్సర్న్డ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. దట్ దే షుడ్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ ఈ బండల్స్. ఎక్కడైతే బండల్స్ పెట్టున్నారో అక్కడ అందరూ కూడా ఎన్ఓసీ అనేది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలి. రీజన్ వచ్చేది అక్కడ ఇల్లీగల్ కనెక్షన్స్ తీసుకున్నా లేకపోతే ఏ పొరపాటుతో సరిగా మంచిగా చెక్ చేసుకుండా పెట్టుకున్నా కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి అది ఎన్ఓసీ అని తీసుకోవాలి. ఇంకొకటి కొంతమంది ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర పెట్టేస్తారు, కొంతమంది గడ్డు ఆమల దగ్గర పెడతారు, ఇంకొకటి అంటే కొన్ని వలనబుల్ ప్లేసెస్ అనేవి ఉంటాయి ఇక్కడ. ఈ ఫైర్ అనేది ఎక్కువ ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ప్లేసెస్ ఉంటాయి. సో వాటన్నిటి నుంచి కూడా దూరంగా కొంచెం సేఫ్ ప్లేసెస్లో పెట్టుకోవాలి. దాని గురించి వాళ్ళు ఫైర్ రజక కార్పొరేషన్కు ప్రతి ఏడాది కేటాయించవలసిన బడ్జెట్ను మూడేళ్లుగా ఇవ్వలేదని, తక్షణమే 150 కోట్లు మంజూరు చేయాలని తెలుగునాడు రజక ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు రాజమండ్రి నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆ కమిటీని యథావిధిగా కొనసాగించి 13 జిల్లాల రిపోర్టు అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కోరారు. ధోబీ ఘాట్ స్థలాల కబ్జాలకు గురి కాకుండా ఫెన్సింగ్ వేసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని, అర్హులైన రజక సంఘం సభ్యులందరికీ గృహాలు మంజూరు చేయాలని కోరారు. ఈ దీక్షలో సంఘం జిల్లా అధ్యక్షులు రుంఖాన నోకరాజు, ప్రధాన కార్యదర్శి అడ్డూరి శంకర్, కార్యనిర్వహణ అధ్యక్షులు నారా ఎల్లాజీ, కోశాధికారి నెమర్తి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ రజక కార్పొరేషన్ చైర్మన్ అని తప్పే రాజమండ్రి నారాయణ అసలు ఇలా నిరసన తెలపడానికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో ప్రభుత్వాలు రజక కార్పొరేషన్లు కానీ రజక ఫెడరేషన్లు కానీ ప్రతి బడ్జెట్లో బడ్జెట్ కేటాయింపులు చేసేవారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు పైపడినా ఇంతవరకు 1 రూపాయి కూడా బడ్జెట్ కేటాయింపు చేయలేదు. అందులో ప్రధానంగా మరి రజక కార్పొరేషన్కి గత ప్రభుత్వంలో 70 కోట్ల రూపాయలు కేటాయించేవారు. అలాగే రజక డోబికాన నిర్మాణం కానీ ఫెన్సింగ్ వేసుకోవడానికి కానీ రిపేర్ల కొరకు 22 కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేటాయించేవారు. అంటే సుమారు సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు నియర్లీ కేటాయింపు జరిగేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు 1 రూపాయి కూడా కేటాయించకుండా నవరత్నాల పేరుతో అక్కడక్కడ 15,000 రూపాయలు వేసేసి చేతులు దులిపేస్తున్నారు. ఇది సాధు అని గత ప్రభుత్వంలో ఈ జిల్లాలో 4 కోట్ల రూపాయలు డోబీ కెనాల్ నిర్మాణానికి మరమ్మతులకు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు కూడా వెనక్కి 3 కోట్ల 60 లక్షల రూపాయలు వెనక్కి పట్టుకుపోయి ఆయన నవరాత్రులు వాడుకున్నారంటే నిజంగా ఈ ప్రభుత్వం నిధుల నుండి రజకులు కేటాయించిందా లేదా గత ప్రభుత్వం ఇచ్చిన నిధులు అడ్జస్ట్మెంట్ చేస్తుందా అన్నది ప్రధాన డిమాండ్. కాబట్టి ఇది ఒక అయితే ప్రతి 3 మాసాలకు ఒకసారి రజకుల సంక్షేమ అభివృద్ధి మీద జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షతలో మీటింగ్ జరగవలసి ఉంది. అందులో ఎస్పీ గారు, డిఆర్డీఏ డైరెక్టర్ గారు, బీసీ కార్మిక ఈడీ గారు కన్వీనర్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, అలాగే జిల్లా అధికారులు, అలాగే ఒక పక్క రజక ప్రతినిధులతో 3 నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి రజకుల అభివృద్ధి సంక్షేమమే దృష్టి పెట్టాలి. కానీ జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్లు మారుతున్నారు తప్ప ఎక్కడ 3.5 సంవత్సరాలు ఒక్క సమావేశం కూడా ఈ జిల్లాలో పెట్టలేదు. రాయదుర్గం పట్టణంలో చెక్పోస్ట్ సమీపాన వెలిసిన అభయాంజనేయుడి 10వ రథోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఉదయాన్నే స్వామివారికి ప్రత్యేకంగా పూజలు హోమాలు చేపట్టి స్వామివారి ఉత్సవ మూర్తిని రథంపై కొలువుదీర్చి మడుగుతేరును ఆలయం నుండి వినాయక సర్కిల్ వరకు ఊరేగింపు చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ పోరాల శిల్ప, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి ఉపేంద్రారెడ్డి పాల్గొని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్వేతపత్రం అంటే ఏంటో మీ అధికారులను ఒకసారి అడిగి తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని మాజీ మంత్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ మంత్రి సిద్ధిరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ కేంద్రంలోని తెదేప కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్వేతపత్రం విడుదల చేయమని తాను డిమాండ్ చేస్తే బహిరంగ చర్చ ఏర్పాటు చేస్తాం, అనుచరులు వస్తారని ప్రకటించడం వెనుక తప్పించుకునే ధోరణి కనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పదే పదే అశాంతి వాతావరణం నెలకొనడం సమంజసం కాదనే ఉద్దేశంతో సామరస్య వాతావరణంలో శ్వేతపత్రం విడుదల చేయమన్నట్లు చెప్పారు. వైసీపీ వర్గీయుల భూ అక్రమాలపై సాక్ష్యాధారాలతో మరో శ్వేతపత్రం విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. నాతో పాటు కూర్చున్నటువంటి నా సహచర తమ్ముళ్ళకి ముఖ్యంగా పిలిచిందే తరంగా వచ్చినటువంటి మీడియా వారికి నా నమస్కారాలు. నేను ఇప్పుడు చెప్పబోయే అంశము అసలు వాస్తవానికి ముందే చెప్తామని అనుకొని నేను ప్రెస్ అది కూడా 4 గంటలు పెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి పై దాడి ప్రయత్నం జరగడం, అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసే కార్యక్రమం వలన సబ్జెక్టు మారింది. నిన్న మాకు వేరే పార్టీ మీటింగ్ ఉన్నందువల్ల రాలేకపోయింది. అందుకని ఈరోజు ఈ అంశము నేను మీకు 3 రోజుల ముందు మాట్లాడిన అంశం సంబంధించి మెల్లంగా తెలిపోయింది. ఇంకా నెక్స్ట్ మా స్టెప్ కూడా మేమైతే మేము చేసింది గత 5 సంవత్సరాల్లో ఎప్పటికప్పుడు ఉదాహరణతో ఆధారాలతో కూడా ముందు మేము చేసినవి మేము పబ్లిష్ చేస్తాము, పత్రికల ద్వారా తెలియజేస్తాం, అవసరమైతే కరపత్రాల ద్వారా తెలియజేస్తాము. అలాగే మీరు చేసినటువంటి సాక్ష్యాధారాలతో ఉన్నటువంటి అక్రమాలు కూడా బయటపెడతాం. సాక్ష్యాధారాలతో ఉన్నది, సాక్ష్యాలు లేని కూడా అక్రమాలు జరుగుతుంటాయి. అది నేను వాటి జోలికి నేను వెళ్ళను, అటభోగా సాక్ష్యాధారాలతో ఉన్న అక్రమాలను కూడా మేము బయట పెడతామని చెప్పి తెలియజేస్తూ ఈ విషయం మీకు స్పష్టం. శ్వేతపత్రం అంటే ఏమిటి ఒకసారి మీ సెక్రటరీ ద్వారా నేను తెలుసుకోండి. పర్యావరణ పరిరక్షణకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని, మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని శ్రీకాకుళం జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చెల్ల ఓబులేష్ తెలిపారు. శనివారం ఉదయం 7 రోడ్ల కూడలిలో భారత సంస్కృతి సహకార స్నేహ సంఘం ఇస్కప్ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఇస్కాప్ జిల్లా అధ్యక్షులు ఎంవి మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిషనర్ చల్ల ఓబులేష్ పాల్గొని మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని, భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో భాగంగా పర్యావరణానికి హానికరం కాకుండా భారతీయ సంప్రదాయాలను కాపాడుకునే విధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇస్కాప్ జిల్లా కార్యదర్శి జీవి నాగభూషణరావు, ఇంటర్నేషనల్ వర్కర్ క్లబ్ మాజీ గవర్నర్ గేదెల ఇంద్ర ప్రసాద్, కూన బాపారావు, నాగేశ్వర ఈశ్వరరావు, మల్లా చక్రవర్తి, నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆయు ఆరోగ్యం. భారతదేశంలో అనాదిగా కూడా పండుగల్ని పర్వదినాల్ని పర్యావరణానికి ఏమాత్రం విఘాతం కలగకుండా
ఆనందోత్సవ మధ్య జరుపుకోవడం జరుగుతుంది. అయితే మారినటువంటి మానవుడి జీవన శైలి వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఒక 30 40 సంవత్సరాలుగా ఏదైతే ముఖ్యంగా గణపతి ఉత్సవాల సందర్భంగా వినాయక చవితి సందర్భంగా మనము వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించుకొని పూజించే సందర్భంలో ఈజీగా అంటే మట్టి దొరకకపోవడం కావచ్చు లేకుంటే ఇతరత్ర పర్యావరణం పట్ల సరైన అవగాహన లేకపోయిన కారణంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఉపయోగించి వినాయక విగ్రహాలను తయారు చేసి వాటికి కెమికల్స్ తో కూడినటువంటి రంగులను వేసి అందంగా అందంగా కనపడతాయి అని చెప్పేసి పూజించే సంస్కృతి వస్తుంది. దానివల్ల పర్యావరణానికి బాగా విఘాతం కలుగుతుంది. ఏ రకంగా అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్నటువంటిది నీటిలో వినాయకుడిని వేసిన తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కూడినటువంటి వినాయక విగ్రహం నీటిలో కరిగిపోదు. అంతేకాకుండా ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినటువంటి విగ్రహానికి కెమికల్స్ తో కూడినటువంటి రంగులు వేయడం కారణంగా కానీ అవి వాటర్లోకి పడిన తర్వాత ఆ రంగులు వాటర్లో ఆ కెమికల్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోయి ఆ వాటర్ అంటే రివర్స్ కావచ్చు చెరువులు కావచ్చు లేకుంటే ఇతరత్ర అవి కలుషితమైపోయి ఆ నీటిని వినియోగించే జంతుజాలాలు కావచ్చు లేకుంటే ఆ భూమిలోకి ఆ కెమికల్స్ అన్ని ఇంకిపోవడం కారణంగా ఈ యొక్క పంటల పండించే సందర్భంలో వచ్చే మాకేవైతే క్రాప్స్ ఉన్నాయో అవి కలుషితం కావడం తద్వారా అవి తిన్నటువంటి మనుషులు కానీ జంతువులు కానీ ఆరోగ్యం పాడు కావడం. వినాయక చవితి ఉత్సవాలలో నియమ నిబంధనలు తప్పితే కఠిన చర్యలు తప్పవని పాకాల సీఏ రాజశేఖర్ హెచ్చరించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్లో సీఐ రాజశేఖర్ మీడియా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి పండుగ ఈ నెల ఆగస్టు 31 నుండి జరిగే వినాయక చవితి వేడుకల్లో పురస్కరించుకొని ప్రజలు పాటించాల్సిన నియమ నిబంధనలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అలానే డీజే సౌండ్ సిస్టమ్, రికార్డింగ్ డాన్స్లకు అనుమతి లేదని, రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. వినాయక చవితి పర్వదిన ఉత్సవాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రాబోయే గణేష్ చవితి శుభాకాంక్షలు. మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాలు, మా డిఎస్పీ సార్ యొక్క పర్యవేక్షణలో ఈ రాబో గణేష్ నిమజ్జన పండుగ బాగా జరుపుకోవాలని చెప్పేసి వారి యొక్క ఆదేశానుసారమే ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ మన పాకాల మండలంలో ప్రజలు పట్టణంలో కానీ ఎక్కడైనా సరే గ్రామాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు విగ్రహాల యొక్క ఇన్స్టాల్ చేసే అంటే ఐ మీన్ ఏ ప్రదేశంలో అయితే పెట్టదలుచుకున్నారో ఆ ప్రదేశాల యొక్క మండప ప్రాంతాన్ని మండపం అంటారు. ఆ మండపంలో ఎవరైతే పెడుతున్నారో ఆ స్థల యజమాని యొక్క అనుమతి తప్పనిసరి. దాని తర్వాత మైక్ పర్మిషన్ అంటే మీ సేవలో ఇన్ని రోజులు పెట్టుకుంటామని చెప్పేసి 3 రోజులకి 5 రోజులకి మైక్ పర్మిషన్ డబ్బులు కట్టాల్సిందే. అలాగే ఎలక్ట్రిసిటీ వాళ్ళ అనుమతి మరియు కరెంటు బిల్లు ఉంటేనే తీసుకోవాల్సింది, లేదా ఎవరి ఇంట్లో నుంచి పెట్టుకుంటే ఆ ఇంటి యొక్క ఓనర్ అనుమతి కూడా కావాల్సింది. ఈ అనుమతి లేకుండా ఎవరు పెట్టడానికి వీలు. తర్వాత రాత్రిపూట 24/7 అక్కడ మనుషులు అంటే నిర్వాహకులు ఎవరైనా సరే తప్పకుండా హాజరుగా ఉండి తీరబడేది. దాని తర్వాత అక్కడ సినిమా కొంతమంది మైక్ పర్మిషన్ తీసుకుంటూ కొంతమంది సినిమా పాటలు పెడుతున్నారు. దయచేసి సినిమా పాటలు అనుమతించబడవు. భక్తి పారవశంతో దేవుని పాటలు పెట్టుకోవాలి తప్ప వేరే పాటలు పెడతాంటే ఒప్పుకోము. మైక్ కూడా సీజ్ చేసి వారి మీద కేసులు పెడతాం. దాని తర్వాత ఎవరు బ్యానర్లు కూడా కట్టడానికి పంచాయతీ పర్మిషన్ ఉందే బ్యానర్లు పెట్టకూడదు పాకాల మండలంలో. తర్వాత ఈ విగ్రహాల దగ్గర ఎవరైనా సరే డ్యాన్సులు కానీ ఇతరత్ర నృత్యాలు అశ్లీల నృత్యాలు చేసిన పాటలు పాడిన ఇబ్బంది కలుగుతుంది, కేసులు పెడతాం. దాని తర్వాత రాత్రి 10 వరకే ఏదైనా పాటలు పెట్టుకోకుండా భక్తి కార్యక్రమాలు నిర్వహించుకోకుండా రాత్రి 10 తర్వాత ఎలాంటి సౌండ్లు ఉండకూడదు. ఈ మధ్యలో ఎవరైనా సరే పలానా విగ్రహం దగ్గర సౌండ్ వల్ల మాకు ఇబ్బంది వస్తుందని చెప్పేసి నాకు కానీ డైలర్కి కానీ మా గ్రూప్లో వాట్సాప్లో కంప్లైంట్ చేస్తే కూడా ఇమీడియట్గా వచ్చి అక్కడ
దాన్ని తొలగిస్తాం తప్పకుండా అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా చూసుకోవాలని చెప్పేసి విగ్రహ కమిటీ వాళ్ళని చెప్తున్నాం. దాని తర్వాత ప్రొసెషన్లో ఎలాంటి టపాసులు పేర్చకుండా ఇతరుల మనోభావాలు భంగం కలగకుండా ర్యాలీగా తీసుకెళ్ళి స్వామివారిని నిమజ్జనం చేసి ప్లేస్లో నిమజ్జనం తీసుకెళ్ళినప్పుడు కూడా అందరూ లోపలికి వెళ్లకుండా ఆ నీటి కుంటలో ఎవరూ పడి ప్రాణ పరిస్థితికి వెళ్లకుండా కూడా మేము వారు చేయడం జరిగింది. అక్కడ కూడా ప్రతి ఒక్కరు క్యూ పద్ధతిని పాటించి మీ స్వామివారిని నిమజ్జనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇవన్నీ ప్రతి విగ్రహం పెట్టే వాళ్ళు ఎవరైనా సరే రెండు అడుగుల పైన పెట్టే విగ్రహం పెట్టే ప్రతి వ్యక్తి పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా ఈ పండుగ ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని చెప్పేసి మరొకసారి అందరికీ ఈ పథకాలసి పేరు పేరున తెలియపరచుకుంటున్నాను. రాడా వరల్డ్ ఆఫ్ డెకర్ ఎక్స్క్లూసివ్ ఫర్నిచర్ షోరూమ్ అశిల్మట్ట జంక్షన్లో గల నవరత్న ట్రేడ్ సెంటర్ థర్డ్ ఫ్లోర్లో గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. షోరూమ్ అధినేత రాధాతో పాటు మంచుకొండ శ్యామ్, ఎం సుబ్రహ్మణ్యరాజు, సురేష్ కుమార్ జైన్లు ముఖ్య అతిథులుగా హాజరై షోరూంను ప్రారంభించారు. అత్యాధునిక మోడల్స్లో అన్ని రకాల ఇంపోర్టెడ్ ఫర్నిచర్ రాడాలో అందుబాటులో ఉన్నాయని రాధా తెలిపారు. అన్ని వర్గాల వారి అభివృద్ధికి తగ్గట్టుగా బెస్ట్ క్వాలిటీతో అందుబాటు రేట్లలో అందించడం తమ ప్రత్యేకతగా చెప్పారు. ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నామని ఆమె తెలియజేశారు. ఈరోజు రాడా స్టార్ట్ చేస్తాం మేము. ఇది కంప్లీట్లీ ఇంటీరియర్. ఎవరికైనా వాళ్ళు ఇంట్లో ఏం చేసుకోవాలా, ఏం చేయించాలన్నా ఏం చేయాలన్నా మేము చేస్తాం. ఆల్ ప్రొడక్ట్ ఆర్ వీఆర్ ఇంపోర్ట్, లోకల్ ఏం తీసుకోవట్లేదు. అంతా ఇంపోర్ట్ చేసే ఇస్తాము, బెస్ట్ క్వాలిటీ ఇస్తాము మేము. వాళ్ళ ప్రింట్రెస్ట్ యాప్లో కానీ వాళ్ళకి ఏదైనా నచ్చిన ఐటమ్, ఎనీ ఐటమ్, ఆల్ ఆఫ్ ద వరల్డ్ ఏదైనా మేము తీసుకొస్తాం. పిండి నుంచి ఫ్లైట్ టైర్ వరకు వీఆర్ సప్లై. ఏ ఐటమ్ వాళ్ళు చూసుకొని వచ్చి మిషనరీ అవనండి, వాట్ ఎవర్ మేబీ, ఇంటీరియర్ ఒక్కటే కాదు, ఏదైనా సరే మేము చేసిస్తాం వాళ్ళకి. ఇంకా ఇది రాదు, ఇది చేయదు, ఇది అవ్వదు అన్నది మటుకు రాడాకు ఉండదు. రాడా కంప్లీట్లీ మీరు ఏది అనుకుంటారో కంప్లీట్లీ 100% మేము అది మీకు చేసిస్తాం. మీ హౌస్ అవనేయండి, లేకపోతే కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అని వాట్ ఎవర్ మేబీ, మేము అవన్నీ సెటప్ కూడా మేము చేసిస్తాం. అదే రాడా యొక్క గొప్పతనం అది. థ్యాంక్ యూ సో మచ్. వేరే కంపెనీ మా కాస్ట్ మీరు కస్టమైజేషన్ ఉంటుంది మాకు. తర్వాత మీకు కంపల్సరిగా మీకు ప్రైజ్లోని చాలా వేరియేషన్ ఉంటుంది. మీకు దొరికిన బయట 100 రూపీస్ అనుకోండి, కంపెనీ మా దగ్గర 60 రూపీస్ ఉంటుంది. అదైతే 100% మేము గ్యారంటీ ఇస్తాము. క్వాలిటీలో కానీ లేకపోతే మేము ఇచ్చిన వెరైటీ కానీ ఎవరు ఇవ్వలేరు. అదైతే నేను గట్టిగా చెప్తాను. వైజాగ్ మార్కెట్లో అయితే అసలు మేము ఇచ్చిన మోడల్స్ కూడా ఎవరు ఇవ్వలేరు. దిస్ ఇస్ ఏపీలో ఫస్ట్ టైం మేడం ఇది. సో ఇంక చూడాలి, ఇంకా బ్లెస్సింగ్ తోటి ఇంకా ముందుకు మేము వెళ్ళాలని అనుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ ఇస్తున్నామా మేడం? ఇక్కడ ఒక బెడ్, డ్రెస్సింగ్ టేబుల్ అండ్ వార్డ్రోబ్ మేము 195,000 ఇస్తున్నాం, 1,95,000. తర్వాత మేము 1 ఇయర్ వరకు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మేము గ్యారంటీ ఇస్తాం. మేము దానికి డెలివరీ ఫ్రీ ఉండదండి, ఫిక్సింగ్ ఛార్జెస్ అండ్ డెలివరీ అండ్ జిఎస్టీ అండ్ ఎక్స్ట్రా, అది మామూలుగానా అది మాకంది. ఓకే, ఈరోజు ఈ రాడా వరల్డ్ ఆఫ్ డెకర్ అనేది ఓపెనింగ్కి వచ్చాను నేను. ఇక్కడ ఉన్న ఫర్నిచర్ కానీ లేకపోతే మిగతా లైటింగ్స్ కానీ లేకపోతే ఫోటోగ్రాఫ్స్ కానీ అన్నీ చూసిన తర్వాత
చాలా మంది హైదరాబాద్ అని ఢిల్లీ వెళ్ళండి బాంబే అని వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్తున్నారు. ఇప్పుడు అవసరం లేదు. వైజాగ్ పీపుల్ కానీ వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ఊర్లు కానీ ఎవరైనా కూడా ఇవాళ డైరెక్ట్గా ఈ షాప్కి వచ్చి ఏది కావాలంటే అది ఆర్డర్ ఇవ్వచ్చు. అంటే మీరు మొబైల్లో చూపించినా కూడా వాళ్ళు ఏది కావాలంటే అది ఐటమ్ తెప్పించి ఇవ్వగలరు వాళ్ళు. సో ఇట్టి పరిస్థితుల్లో ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ వైజాగ్ అండ్ ఇట్స్ ద బెస్ట్ షోరూమ్ ఇన్ వైజాగ్ ఐ కెన్ టెల్ యూ. కాట్రేనికోన మండలంతో పాటు ముమ్మిడివరం, ఐపోలవరం, ఉప్పలగుప్తం తదితర ప్రాంతాల నుండి తాబేలను సేకరించి వాటిని దొంగచాటుగా రవాణా చేస్తున్న ఆటోను చెయ్యేరు అగ్రహారం వద్ద లారీని ఢీకొట్టడంతో అక్రమ రవాణా బాగోతం బయటపడింది. గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతం నుండి ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు తాబేలను సేకరిస్తున్నారు. ఈ మూట అత్యంత గోప్యంగా తాబేలను సేకరించి వాటిని రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసి వాటిని తరలిస్తున్నారు. శుక్రవారం జరిగిన ఆటో ప్రమాదంలో దొంగచాటుగా తీసుకువెళ్తున్న తాబేలతో కూడిన సుమారు 15 మూటలు బయటపడ్డాయి. ప్రమాదంలో గాయపడ్డ వారిని స్థానికులు 18లో ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి కంట్రేనికోన పోలీసులు చేరుకుని విచారణ చేస్తున్నారు. కాకినాడ నగర గ్రామీణ రాజకీయ పార్టీల ప్రజా సంఘాల అఖిలపక్ష వేదిక ఆధ్వర్యాన గ్రామాల విలీనాన్ని డిమాండ్ చేస్తూ పాదయాత్ర నిర్వహించింది. రూరల్ ఇంద్రపాలెం గ్రామంలోని ముసలమ్మ తల్లి ఆలయం వద్ద సమావేశమై ఫ్లకార్డులు, పూలమాలలు చేపట్టి లాకుల జంక్షన్ వద్ద నిలువెత్త అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. సామూహికంగా అక్కడి రింగ్ సర్కిల్లో పూలమాలను భారీ దండగా తయారు చేసి అంబేద్కర్ విగ్రహానికి హారంగా ధారణ చేసి ఘన నివాళులు అర్పించారు. పౌర సంక్షేమ సంఘ కన్వీనర్ దోసర్లపూడి రమణరాజు ఆధ్వర్యాన కరపత్రాలను ఆవిష్కరించి జిల్లా కలెక్టర్కు మహాజన సభ తీర్మాన 4 అంశాల వినతి పత్రాన్ని అందజేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, ఆర్పిఐ, ఆమ్ ఆద్మీ, న్యూ డెమోక్రసీ, లిబరేషన్, జనశక్తి, జై భారత్, యాక్సిస్ వెల్ఫేర్ పార్టీలకు చెందిన నగర రూరల్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ నగర గ్రామీణ రాజకీయ పార్టీల ప్రజా సంఘాల అఖిలపక్ష వేదిక ఆధ్వర్యంలో ఈరోజున రూరల్ ఇంద్రపాలెంలోని ముసలమ్మ తల్లి అమ్మవారి ఆలయం దగ్గర నుండి పాదయాత్రగా ఇంద్రపాలెం లోకల్ జంక్షన్ వద్ద ఉన్నటువంటి నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం వరకు కూడా పాదయాత్ర చేసి అంబేద్కర్ గారికి సామూహికంగా పూలమాలలతో పూలదండ తయారు చేసి వారికి నివాళులు అర్పించి కరపత్రాన్ని ఆవిష్కరణ చేసి వాకలపూడి గ్రామంలో జరిగినటువంటి మహాజనసభ తీర్మానం కాపీ ఏదైతే ఉందో ఈ 4 అంశాలను కూడా జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజున జరిగింది. ప్రధానంగా 12 ఏళ్లుగా ఎన్నికలు లేనటువంటి ఈ యొక్క ఇంద్రపాలెం, తోరంగి, చీడిగ, రమణిపేట, వలసపేకల, వాకలపూడి, అదేవిధంగా 42, 48 డివిజన్లకు సంబంధించినటువంటి టీచర్స్ కాలనీ, గంగనాపల్లి ప్రాంతాలను వాటిపై ఉన్నటువంటి వ్యాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేటువంటి బాధ్యత కౌన్సిల్ వారు తీసుకోవాలి, ప్రభుత్వం వారు తీసుకోవాలి. 7 ఏళ్లుగా ఎన్నికలు లేకపోవడం వల్ల వాటిని విలీనం చేసుకోకపోవడం వలన, ఈ 5 ఏళ్ల కాలంగా వాటి విలీనం చేసేటువంటి తీర్మానాలు చేయకపోవడం వలన గతంలో కోర్టుకెళ్లేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు ఈ కౌన్సిల్ పదవీకాలం పూర్తి అయిపోతే మరలా వీటిని విలీనం చేసుకునే అవకాశం చట్టబద్ధంగా ఉండదు. గతంలో విలీనం చేసినటువంటి గ్రామాల యొక్క రికార్డుల్ని అప్పటి జిల్లా కలెక్టర్ గారు అనధికారికంగా పంచాయతీలకు రికార్డులు అప్పచెప్పడం వల్ల 2017లో ఎన్నికలు జరిగినప్పుడు సాంకేతికంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి. అయితే అప్పట్లో 2 దావాలు, అదేవిధంగా టీచర్స్ కాలేజ్ గంగనాపల్లి సంబంధించిన ఒక దావా ఉంది. వీటిని కోర్టు వాటిని పూర్తిగా రద్దు చేయలేదు. మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా పెండింగ్లో ఉంచమని చెప్పారు. వాటిని పరిష్కరించే బాధ్యత చేయకపోవడం వల్ల నేటికి కూడా అది స్తంభన కొనసాగుతూ ఉంది. వాటికి పంచాయతీ ఎన్నికలు నిర్వహించమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరితే గెజెట్ ద్వారా పక్కన పెట్టాం కాబట్టి కోర్టు తీర్పు ప్రకారంగా కూడా మేము పంచాయతీ ఎన్నికలు పెట్టలేమని చెప్పారు.
కాబట్టి ఈ యొక్క గ్రామాన్ని ఖచ్చితంగా కార్పొరేషన్లో కలిపి ఉంచాల్సిందే. కాబట్టి ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వహించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సర్వోన్నత న్యాయస్థానానికి లంచ్ మోషన్ పిటిషన్గా ప్రజా ప్రయోజనం కోసం అఖిలపక్షం వెళ్ళడానికి సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వానికి వ్యక్తీకరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుప్పంలో అన్నా క్యాంటీన్ పగలగొట్టడం అన్యాయం. మీడియా సమావేశంలో వైసీపీపై టీడీపీ ఫైర్. వినాయక నవరాత్రి ఉత్సవాలకు పర్మిషన్ తప్పనిసరి. అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమ్ షాలి. రాజక కార్పొరేషన్ కు ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలి. రాజక ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు రాజమండ్రి నారాయణ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.